సన్నియం ఏంద్రియ గ్రామం. సన్నియం ఏంద్రియ గ్రామం. సన్నియం ఏంద్రియ గ్రామం. సర్వత్ర సమబుద్ధయః. సర్వత్ర సమబుద్ధయః. సర్వత్ర సమబుద్ధయః. తే ప్రాప్నువంతి మామేవ. తే ప్రాప్నువంతి మామేవ. తే ప్రాప్నువంతి మామేవ. సర్వభూతహితేరతాః. 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 సన్నియం యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః. సన్నియం యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః. సన్నియం యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితేరతాః. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితేరతాః. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితేరతాః. సన్నియం యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితేరతాః. సన్నియం యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితేరతాః. సన్నియం యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితేరతాః. మీనింగ్ ఆఫ్ భగవద్గీత 12th చాప్టర్ 3 and 4 టెక్స్ట్. బట్ దోస్ హూ ఫుల్లీ వర్షిప్ ద అన్మానిఫెస్టెడ్, దట్ విచ్ లైస్ బియాండ్ ద పర్సెప్షన్ ఆఫ్ ద సెన్సెస్, ద ఆల్ పర్వేడింగ్, ఇన్కన్సీవబుల్, అన్చేంజింగ్, ఫిక్స్డ్ అండ్ ఇమ్మూవబుల్, ద ఇంపర్సనల్ కన్సెప్షన్ ఆఫ్ ద అబ్సల్యూట్ ట్రూత్ బై కంట్రోలింగ్ ద వేరియస్ సెన్సెస్ అండ్ బీయింగ్ ఈక్వల్లీ డిస్పోజ్డ్ టు ఎవ్రీవన్, సచ్ పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ అట్ లాస్ట్ అచీవ్ మీ. కానీ ఇంద్రియానుభూతికి అతీతమైనది, సర్వవ్యాపకమైనది, ఊహాతీతమైనది, మార్పు లేనిది, స్థిరమైనది, కదలనిది అయిన అవ్యక్తమును, అంటే పరతత్వపు నిరాకార భావనను పూర్తిగా అర్పించే వ్యక్తులు సమస్త ఇంద్రియాల నిగ్రహము ద్వారా, అందరి పట్ల సమభావము కలిగి ఉండడము ద్వారా సర్వుల సంక్షేమంలో నెలకొన్నవారై చివరకు నన్ను పొందుతారు.